అదే యూత్ మ్యాటర్ అంటే రాయుడు, నీ పెదరికం ఏమైంది? ఇప్పుడు అవమానం జరిగింది కుర్రాళ్ళక నీకా? నిన్ను చంపేస్తానే. నువ్వు ఎప్పుడు నన్ను నీ ఇంట్లో కూర్చోబెట్టావు అప్పుడే సచ్చిపోయాను. చెప్పండి రాయుడు గారు. ఎక్కడ ఎక్కడ నలుగురు? ఇక్కడే స్టేషన్ లోనే ఉన్నారు. తీసుకురండి, వాళ్ళకి కావాలి. వద్దు రాయుడు గారు, ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. ఏదో సర్దుకుపోవచ్చుగా. ఏంటయ్యా, వాళ్ళని కాపాడాలని చూస్తున్నావా? రాయుడు గారు, ఎఫ్ఐఆర్ రాస్తే మీకే సమస్య వస్తుంది. ఏదైతే అది అవుతుంది నాకు అన్ని తెలుసు. లింగా లింగా, హాస్పిటల్ అంతా వెతికామన్నా, లింగా కనపట్టలేదు. మా అక్క వాళ్ళింట్లో ఉంది. అయితే పూర్ణక్క వస్తేనే లింగా వెళ్తాడు. మీరు చెప్పేది నిజమే, కానీ హోటల్ స్థలం రాయుడి పేరు మీద ఉంది. మీరెంతమంది వచ్చి కంప్లైంట్ ఇచ్చినా నేను ఏ యాక్షన్ తీసుకోలేను. అది కేసు కూడా కాదు. చూడండి రా, నా మాట వినండి. నేను రాయుడి గారితో మాట్లాడతాను. ఆయన్ని ఎదిరించి మీరిక్కడ బతకడం కష్టం. నా మాట విని ఈ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళి బతకండి. మరి మా హోటల్లో? చెప్పేది వినండి రా. సార్, మీకంటూ ఉద్యోగం ఉంది, ఉండటానికి ఒక ఇల్లు ఉంది, కష్టసుఖాలు పంచుకోవడానికి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. కానీ మాకు అంతా హోటలే సార్. ఆవిడ తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టు. ఓకే సార్. సార్ కొంచెం ఫోన్ ఇస్తారా? హలో, లింగాన్ని చూపించండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్, నా దారికి అడ్డు పడకు. నీ కిందకే ఫోన్లో చెప్పాను, ఈ కుర్ర నా కొడుకుని ఇలాగే వదిలేస్తే మార్కెట్లో ప్రతి అడ్డమైన వాడు నా నెత్తికెక్కి సవారీ చేస్తాడని. రాయుడు గారు, నేను ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. నేను అంటే ఈ బచ్చా రాయలకి మీరు చంపండి. సారీ 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 అమ్మా, సారీ. పూర్ణక్కను వదిలితే గాని లింగను వదలమన్నాడు కదా, వాడు బతికుండానికి వీల్లేదు. ఎవడ్రా వాడు? నేనే రాయుడు గారు. లేదు, అబద్ధం. నేనే రాయుడు గారు. ఏమైంది బావా? అదే మాట్లాడుతున్నాను. వదలొద్దు బావా, వాళ్ళు ఊరికే వదిలిపెట్టదు బావా. వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే. రాయుడు గారు, ఆ హోటలు ముందా కుర్రాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆ తర్వాత హోటల్ గురించి మాట్లాడదాం.
ఆ గణేష్ వీళ్ళందరినీ హోటల్లో తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించి మార్కెట్లో దింపి. ఎస్ సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. రే బండా, ఎస్బిఎం గ్రీన్ డ్రెస్ లో వచ్చిండది, ఇంకే రైట్ రైట్ అంట. హలో. హలో, ఆ కుర్రాళ్ళు ఎక్కడ? నాతోనే ఉన్నారన్న, తీసుకొస్తున్నా. రై జగన్ రా. అన్నా ఇదేందన్నా గీడ దింపిర్రు? రాయ్ మోసుకొని నుంచోండి. మధు మన చేతికి మట్టంటుకోకూడదు. నలుగురిని నాలుగు దిక్కుల్లో పడేయండి, వాళ్ళింకెప్పటికీ కలవకూడదు.